రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నటువంటి నిరుపేద గిరిజనులకు గిరిజన బంధు ప్రకటన చేసి అమలు చేస్తేనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాసా పార్టీకి ఓట్లు వేయాలని, లేకుంటే వేరే ఇతరులు ఎవరికైనా వేయాలని సత్తుపల్లి వచ్చినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధర్మసోద్ దశరథ నాయక్ పిలుపునిచ్చారు. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి పబ్లిక్ వైబ్ న్యూస్ లో. గిరిజనులు ఉన్నారు, ప్రతి గిరిజనుకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండ్. అదే విధంగా ఈ ఇలాఖలు గాని, మీడియా మిత్రులు గాని, ఫ్రంట్ మీడియా మిత్రులు గాని ఏదైనా బెదిరింపు కాల్స్ వస్తే మాత్రానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఇంకో డిమాండ్ ఏంటంటే, రేపు జరగబోయే హుజూరాబాద్ ఎలక్షన్ లో ఎస్టీ బంధు పిడితేనే తప్ప టీఆర్ఎస్ ఓటేయాలి, లేకపోతే ఎస్టీ బంధు పెట్టకపోతే మాత్రానికి ఈ హుజూరాబాద్ లో ఆ టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా చేయాలని చెప్పేసి ప్రత్యేక డిమాండ్. ఏ పార్టీకైనా వేసుకోండి, కానీ టీఆర్ఎస్ పార్టీకి వేయకూడదని చెప్పేసి మా యొక్క ప్రత్యేక డిమాండ్. దీన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గిరిజనులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు దశరథ్ నాయక్, మీ అభిమాని, లంబాడగురు పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.